హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మనాలి దగ్గరలో ఉన్న బిజ్లీ మహాదేవ్ అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చి ఎగ్జాక్ట్లీ కుల్లూ నుంచి ఒక 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి కుల్లూ నుంచి అయితే బస్సులు అయితే దొరుకుతాయన్నమాట. మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే బస్ స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. ఇంకో రూట్ వచ్చి నగర్ అనే రూట్ ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్ మనం వెహికల్ అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడికి ఎలా వచ్చాను అనేది కంప్లీట్ వీడియో అయితే పెట్టాను, లాస్ట్ వీడియో అనమాట. అది చూడండి, మీకు అప్పుడు ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా ఏమైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. కొంచెం వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, అది కుల్లు మనాలి. అయితే ఇట్లా వచ్చాము ఇప్పుడు, మొత్తం ఘాట్ రోడ్ ఉంది. అసలు మనకి ఎంత కింద ఉందో చూడండి, మనం ఎంత ఫైట్, మనం ఆల్మోస్ట్ ఒక 6000 ఫీట్ హైట్లో అయితే ఉన్నాం. 6000 ఫీట్ హైట్లో అయితే ఉన్నాము. చూసారా కింద వ్యాలీ అయితే ఉంది రోడ్డు, మనాలికి వెళ్ళే రోడ్డు. ఈ మౌంటైన్స్ మీద చూడండి ఎలా ఉందో, మంచు మేఘాలు అయితే ఉన్నాయి అక్కడ. ఏమన్నా ఉందో గైస్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. మేము ఈ రూట్లో నైట్ 9:30 అప్పుడు వచ్చాం, మాకేం తెలియదు ఇక్కడ ఎలా ఉంటుందో. వామో బాగా భయం వేసింది. నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మేము నిన్న మనాలి నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. ఈవినింగ్ 6కి మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి అరౌండ్ 9:30 అయితే అయిపోయింది. మాకు 3 అవర్స్ పైన పట్టింది అనమాట, ఎందుకంటే ఈ రోడ్డు మాకు అంత ఐడియా అయితే లేదు. మేము కూడా ఇదే రోడ్లో ఫస్ట్ టైం అయితే వస్తున్నాం. నిన్న నైట్ రావడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను, లైట్గా తీసాను, కానీ మనకి క్లారిటీ అయితే రాలేదన్నమాట. అందువల్ల మార్నింగ్ ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్తున్నాం బిజీ మహాదేవ్ టెంపుల్ నుంచి. కంప్లీట్గా చూసి అక్కడ వీడియో తీసుకొని రిటర్న్ అయితే మనాలికి వెళ్ళిపోతున్నాం. మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది రూట్ అనేది. ఒకవేళ మీరు ఎవరన్నా రావాలనుకుంటే నగర్ రూట్, నగర్ అనే ప్లేస్ అయితే ఉంటుంది. కుల్లూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి బిజ్లీ మహాదేవ్ టెంపుల్కి సపరేట్ రోడ్ అయితే ఉంటుంది. మీరు లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే చెప్తారు. గూగుల్ మ్యాప్స్లో అయితే ఈ లొకేషన్ అయితే ఉండదు. చూస్తున్నాక రోడ్డు ఎలా ఉందో, మొత్తం ఫారెస్ట్లో అయితే ఉంటుంది. ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి, ఎక్కువ బీర్డ్స్ అయితే ఉంటాయి, ఎలుక బంట్లు అయితే ఉంటాయంట. నైట్ పూట రావడానికి మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేసేయండి, చాలా డేంజర్గా ఉంటాయి. రోడ్స్ కూడా అసలు బాగా కొత్తగా వేశారు, ఇవి జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుందంట అంతే. అసలు చాలా వరస్ట్గా ఉన్నాయి, వర్షం పడితే మాత్రం ఇంకా అసలు బాగుండవు. కానీ ఎవరైనా అడ్వెంచర్ని లవ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ రూట్ని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. అసలు మామూలు అడ్వెంచర్ కాదు, నాకైతే రాత్రి దడ పుట్టింది గుండెల్లో, అంత భయం వేసింది అనమాట ఈ రోడ్లో. మనకి ముందు పక్కకి వెళ్తే మొత్తం రోడ్డు మొత్తం వాటర్ ఉన్నాయన్నమాట, చాలా కష్టమైంది. మేమైతే ఈ బైక్లో ఇద్దరం వచ్చాం, ఇంకో అతను వచ్చి స్కూటీలు అయితే వచ్చాడు, మొత్తం 3. ఒకవేళ మాకు ఈ అడ్వెంచర్ రూట్ వద్దు అనుకుంటే మీరు కుల్లూరు నుంచి సపరేట్ బస్సు అయితే ఉంటుంది బిజ్లీ మహాదేవుడికి, అక్కడికి వెళ్ళేసి ఇంక అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేసి వెళ్ళండి. నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ఆ రూట్ ఎలా ఉన్నది కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను, ట్రెక్కింగ్ ఎలా చేయాలి, ఆ రూట్ ఎలా ఉన్నది అనేది. ఓకే, ఈ రూట్లో లోకల్ ట్యాక్సీ వాళ్ళు కూడా ఎవరు రారు. మనాలిలో రెంటల్ బైక్ తీసుకొని ఇక్కడికి అయితే రావచ్చు అనమాట. నైట్ అయితే మనం ఎక్కడ ఇద్దరు పోయాం, మన స్కూటీ ఇది. నైట్ అయితే మీకు చూపించలేగా ఈ స్కూటీ, ఇది 3% రెంట్. నేను నాట్ ఇంటికి తీసుకువచ్చాను 2% రెంట్, కానీ దీనిలో సరిపోయారు అందుకని వేయలేదు. ఇది మన బైక్, నైట్ అయితే మనం కాపాడింది. దీంట్లో ఇద్దరం వచ్చాం, దాంట్లో ఒకరే వచ్చారు. రోడ్డు అయితే అస్సలు బాగాలేదు, చూసారుగా బండి కండిషన్ ఎలా అయిపోయిందో. కింద చూసారా ఎలా ఉందో, మొత్తం మట్టి అయిపోయింది, మట్టి మొత్తం ఆఫ్ రోడ్ ఉన్నింది మొత్తం. అసలు అక్కడ చూసారు గుర్రాలు ఉన్నాయి, ఇక్కడ వస్తున్నాయి గుర్రాలు అవి, గోడ గోడ అంటారా హిందీలో, అంటే మన హార్స్ సర్టిఫికేట్ చేయొచ్చు. ఇక్కడ అడుగుతాను ఎంత పడుతుందో. ఇట్లా పైకి వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది, ఇట్లా పైకి వెళ్ళాలి. లాస్ట్ వీడియోలో నేను ఓన్లీ ఇక్కడ క్యాంపింగ్ చేసింది, మేము ఇక్కడికి ఎలా వచ్చాము, ఇక్కడ ఫుడ్ చేసుకుని తినింది ఈ వీడియో మాత్రమే పెట్టాను. ఈ వీడియోలో నేను కంప్లీట్గా టెంపుల్ యొక్క డీటెయిల్స్ మొత్తం చెప్తాను, అలాగే చూపిస్తాను. మనం చాండ్రోల్ నుంచి మన బైక్ ఒక వీడియో తీయాలనుకుంటున్నాం మంచిగా. ఇరవై అయితే అది సెట్ అయింది అనమాట, చూడండి ఎలా ఉందో.
ఎలా ఉంది గైస్ వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇంకా మీకు ఎలాగైనా చేయాలంటే కింద కామెంట్ అయితే చేయండి మనం అలా చేయడానికి ట్రై చేస్తాం ఇప్పుడు టైం అయితే 8 అయితే అయ్యింది మార్నింగ్ ఇంకా నేను వచ్చేటప్పుడు గ్యాస్ తీసుకొచ్చాను కదా మార్నింగ్ లిఫ్ట్ అనేది గ్రీన్ టీ ఉంటే గ్రీన్ టీ అయితే పెట్టాను అన్నమాట ఇంకా లోకల్గా టీ తాగకుండా ఏదైతే కొంచెం బాగుంటుంది గ్రీన్ టీ అయితే మార్నింగ్ అలాగే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇవి తీసుకొచ్చారు అనమాట చిప్స్ అంటారు కదా వడియాల అలాంటివి తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే ఫ్రై చేసి మనం స్నాక్స్ లాగా తిన్నాం అలాగే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఈ అప్పడాలు అంటారు కదా మన సైడు వాటిని కూడా ఎక్కువ తింటారనమాట మనకి హోటల్స్ కూడా ఇవి 30 రూపీస్ ఇస్తే 3 అయితే ఇస్తారు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ మార్నింగ్ సన్రైజ్ అయితే చాలా బాగుంటుంది మౌంటైన్స్ పైన నుంచి అయితే నేను అందుకని చెప్పి మార్నింగ్ వెళ్ళేసి టైం ల్యాప్స్ అయితే తీసాను ఆ వీడియో అయితే పెడుతున్నాను చూడండి చాలా బాగుంటుంది అసలు ఎలా ఉందో మొత్తం మౌంటైన్స్ అయితే ఉన్నాయి మౌంటైన్స్ 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 ఇక్కడైతే స్నో అయితే ఉంది మౌంటైన్స్ మీద చలి కూడా బాగానే ఉంది ఎక్కువ అయితే లేదు అసలు వ్యూ అయితే మనకి మౌంటైన్ పైనుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది అందుకే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడే మనకి మజా అయితే వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ పార్వతి వ్యాలీ అయితే చూపిస్తాను అంటే మొత్తం మౌంటైన్స్ అయితే ఉంటాయి ఆ మౌంటైన్స్ పేరు వచ్చి పార్వతి వ్యాలీ అన్నమాట మొత్తం స్నోతో అయితే ఉంటుంది ఇది పార్వతి వ్యాలీ మన రూమ్ నుంచి అయితే కనిపిస్తుంది దగ్గర నుంచి మొత్తం స్నో చూడండి ఎక్కడికైతే ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి తోష్ రూట్ ఉంటుంది వేరే రూటు ఆ రూట్లో అయితే వెళ్ళాలి ప్రాపర్ ట్రైనింగ్తో వెళ్ళాలి ఎందుకంటే చాలా డేంజర్ ఉంటుంది అన్నమాట ట్రెక్కింగ్ కింద చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి చూసారా చిన్న చిన్న విలేజెస్ మొత్తం ఉన్నాయి కింద అయితే ఇంకా వాళ్ళ లైఫ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అసలు అసలు ఆసమ్ ఉంది కింద కనిపిస్తుందిగా ఇది కుల్లు సిటీ మనకి మనాలి ముందే వస్తుంది సిటీ మొత్తం మన కింద ఉంది నైట్ అయితే మొత్తం అసలు అద్దరిపోయింది వచ్చే దారిలో లైటింగ్స్తో ప్లేస్ మాత్రం ఇంకా మొత్తం మౌంటైన్స్ మీద స్నో అయితే ఉంది ఎండ ఎంత పెరిగే కొద్ది అంత మెరుస్తున్నాయి అసలు ప్లేస్ అయితే అవసరం ఉంది గైస్ కొంచెం అయితే రెస్ట్ తీసుకుందాం బాగా అలసిపోయాను వీడియోలు తీసి తీసి ఈ ప్లేస్లో మనం ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారుగా చల్లగా పడుకుందాం ఇంకా టెంపరేచర్ అయితే చల్లగా ఉంది అలాగే ఎండ కూడా ఉంది కదా అసలు మస్తు అయితే ఉన్నది బాగా అలసిపోయాను ఈ పిల్లోడు ఆ బ్యాగ్లో తీసుకెళ్ళేది ఏంటంటే వాటర్ అన్నమాట కింద షాప్స్ అయితే ఉంటాయి వాటికి వాటర్ అయితే తీసుకెళ్తున్నాడు వాళ్ళ షాప్కి మన నెక్స్ట్ అయితే స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకెళ్ళి స్నానం చేద్దాం ఇక్కడైతే మొత్తం కోల్డ్ వాటర్ అయితే ఉన్నాయి చూసి ట్యాప్స్ కాడ మా వాళ్ళు అయితే స్నానం చేస్తాను నేను వెళ్ళి చేస్తాను చలి పెడుతుంది బాగా ఓకే మన స్నానం అయితే అయిపోయింది చేసేసాం ఇంకెళ్ళి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ స్నానం చేయడానికి బాయ్స్కి సపరేట్గా లేడీస్కి సపరేట్ కూడా బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఎక్కడక్కడ చేయొచ్చు ఇక్కడ షాప్స్ గుడి దగ్గర కాకుండా కొంచెం కింద అయితే ఉంటాయి ఒక 30 మీటర్స్ కింద అయితే ఉంటాయి ఇక్కడ మనకి పూజకి కావాల్సిన సామాను ఇంకా అన్నీ అయితే ఉంటాయన్నమాట శివలింగాలు ఫొటోస్ అన్నీ ఇక్కడైతే తీసుకొని మన నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి
మనము ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే టెంపుల్ ఎక్కడో మేఘాల్లో నెట్ అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నాడు ఎలా ఉందో. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అయితే ఉంటుంది గైస్. మనాలికి వచ్చిన మాత్రం ఈ టెంపుల్ ఖచ్చితంగా అయితే రండి. నాకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉందన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఎవరైతే ఉండరు మార్నింగ్ మనం పూజలో కూడా పాల్గొనొచ్చు. 6:30కి వస్తే ఇక్కడ శివలింగాన్ని వెన్నతో అయితే చేస్తారు. ఎందుకని నేను తర్వాత అయితే చెప్తాను వీడియోలో. ఇక్కడ మనకి చిన్న వినాయక టెంపుల్ కూడా ఉంటుంది. మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ టెంపుల్ పేరు ఒకసారి చెప్తాను మళ్ళీ. ఈ టెంపుల్ పేరు వచ్చి బిజ్లీ మహాదేవ్. కుళ్ళు పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కుళ్ళులో ఏమన్నా ప్రకృతి విపరీత జరుగుతాయి కదా, అవన్నీ ఈ బిజ్లీ మహాదేవ్ మీద వేసుకొని ఒక పిడుగులాగా పడుతుంది అంటే ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి. అందుకని చెప్పి ఈ టెంపుల్ పేరు బిజ్లీ మహాదేవ్ అని పెట్టారట. మనకి కుళ్ళు కూడా ఇక్కడ కింద అయితే ఉంటుంది. చూసారు బ్యాక్ సైడ్ కుళ్ళు వ్యాలీ, సిటీ మొత్తం కింద ఉంటుంది. పైన మౌంటైన్ మీద అయితే ఈ మహాదేవ్ అయితే ఉంటారన్నమాట, బిజ్లీ మహాదేవు. పూర్వకాలంలో మెరుపు శివలింగం మీద పడినప్పుడు శివలింగం పగిలిపోయేదంట. అప్పుడు పూజారి మళ్ళీ వెన్నతో శివలింగాన్ని ఒకడికైతే చేస్తారంట. అందువల్ల ఇక్కడ శివలింగం వెనైతే అయితే అలా తెల్లగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ కిందకైతే వెళ్దాం. ఇది చాలా రిస్కీగా ఉంది వెళ్ళడానికి. చూస్తున్నారు ఎలా ఉంది అసలు లొకేషన్. ఇక్కడ నుంచి ఏదో మనం ఏదో మేఘాలయ నిట్టుంది శివజీ. ఇక్కడ త్రిశూలం అయితే ఉంది. మొన్న లొకేషన్ గాయస్. ఎయిర్పోర్ట్ ఉంది, కుళ్ళు మొత్తం సిటీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ అది కుళ్ళు ఎయిర్పోర్ట్, అది ఇది మొత్తం కుళ్ళు సిటీ అనమాట. మనం ఇట్లే వెళ్ళాలి ఢిల్లీకి. ఇక్కడ బాగా ఎక్కువగా గాలి అయితే తోలుతుంది, చాలా ఎక్కువ. అసలు లొకేషన్ మాత్రం అదిరిపోయింది గాయస్. బిజ్లీ మహాదేవు అసలు నేనైతే ఇంత ఉంటుంది అనుకోలేదు. కానీ హర్ పాయింట్ అంటే ప్రతి ప్లేసు ఎలా ఉందంటే ఒక మంచి వ్యూ అయితే ఉంది. గూస్ పంప్స్ ఉన్నాయి అనమాట, గూస్ పంప్స్ వస్తున్నాయి ఈ లొకేషన్ చూస్తా ఉంటే. చూసారా అసలు శివలింగం నుంచి అక్కడే అయితే పోతు వచ్చాయి. షార్ట్ మనం దూరం నుంచి తీసుకుందాం, దూరం నుంచి మంచిగా వస్తుంది. ఈ టెంపుల్ దగ్గర ఇలా త్రిశూలాలు అయితే చాలా చోట్ల అయితే పెట్టారు. చాలా బాగున్నాయి అసలు. ఫోటోషూట్కి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది రూట్ ఒకటి. ఈ రూట్ వచ్చి మలానా తోష్ ఇట్లా వెళ్తుంది. మనమైతే వెళ్ళాలి అక్కడక్కడ క్యాంప్ వీడియోస్ చేయాలి. ఆ వీడియోస్ అవి అయితే ఇంకా మస్తు ఉండిపోతున్నాయి. మనాలిలో అయితే మనం ఇంకా చాలా ప్లేసులు అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మనం అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం, మ్యాక్సిమం మ్యాక్సిమం అన్నీ ఒక్కడొక్కడ వదలకుండా. కానీ ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క ఇది ఉందన్నమాట, అంత బాగున్నాయి. ఇక్కడ చూడండి మోంగ్స్ అయితే కూర్చొని ఇక్కడ పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే ఇంకా రిలాక్స్ అవ్వడానికి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పటికే చాలా వీడియో అయితే చేసాం. నేను 3 అవర్స్ అయితే వీడియో తీసా. మన నైట్ వచ్చాక
నైట్ వచ్చేది క్యాంపింగ్ వీడియోస్ ఇక్కడ చేసి మార్నింగ్ వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఫోన్ ఇంకా ఎడిటింగ్ చేయాలి పోయి కానీ లొకేషన్ మాత్రం అసలు మార్వెలస్గా ఉంది గాయ్స్ మార్వెలస్గా మొత్తం గూస్ బంప్స్ అని చెప్పాను కదా గూస్ బంప్స్ అసలు ఫైనల్గా ఈ వ్లాగ్ని అయితే ఇంకా ఎండ్ చేస్తాం వెళ్ళి క్యాంపింగ్ టెంట్ని మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాం అసలు కరా మొత్తం రోడ్ అయితే అస్సలు బాగాలేదు మొత్తం అడ్వెంచర్ అనమాట రోడ్ అయితే వా మేము నిన్న ఈవినింగ్ 5:30 అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడికి వచ్చేటప్పటికి 9:30 అయింది దగ్గర దగ్గర అంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ తీసుకున్నాం ఒక చోట బైక్ కోసం 3 అవర్స్ పైన పెట్టింది రావడానికి అలాగే నైట్ వచ్చి క్యాంపింగ్ చేసాం పడుకునేటప్పటికి 12 అయిపోయింది మార్నింగ్ 6 లేచి మంచి టైం లాప్స్ అయితే వీడియో తీసి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాం ఈ భయ్యాకి షాప్ కిందే అనమాట మనకైతే బాగా హెల్ప్ చేశాడు మొత్తం ఇక్కడ ఎలా ఉంటుందని మనకి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు అనమాట ఓకే ఎప్పుడన్నా వస్తే కిందే ఉంటాడు హలో जो लोकल लोग ज्यादातर आते हैं और बस वगैरह में जो आना चाहते हैं ना उनके लिए वाला रास्ता है क्योंकि यहां पे बस खड़ी होती है यहां पर वो कुल्लू से आता है ना एक कुल्लू जहां तक बस छोड़ेगी वहां से 2 किलोमीटर तो बस चलती है यहां के लिए हां कुल्लू जहां से बस छोड़ेगी ना वहां से 2 किलोमीटर है और जहां तक रोड है लास्ट वो वहां से 1.5 किलोमीटर मतलब वहां तक बाइक जाती होगी 1.5 किलोमीटर बाइक ఇతను చెప్పేదంటే కుల్లూ నుంచి బజ్లీ మదర్కి బస్ అయితే ఉంటుంది ఇంకా బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఈ ప్లేస్ నుంచి ట్రెక్కింగ్ చేసి అయితే రావాలి ఇక్కడికి అవి జనం టైం 1:32 అయితే అవుతుంది ఇంకా లంచ్ కట్ చేయడానికి ఆలు పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాం ఇక్కడ మనకి చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మన ఫుడ్ కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మన సామాన్ మొత్తం అయితే ప్యాక్ చేసేసాం టెంట్ ఇంకైతే స్టార్ట్ అయిపోతాం లైట్గా వర్షం అయితే పడేట ఉంది మొత్తం మబ్బులు వచ్చేసాయి టూరిస్ట్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు కొంతమంది వీడియో అనిపించింది గాయ్స్ వీడియో నచ్చింటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి క్యాబ్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మీకు మనాలి హిమాచల్ ప్రదేశ్ మొత్తాన్ని అయితే చూపిస్తాను కాశ్మీర్ కూడా మన ఛానల్లో తొందరగా లడాక్ సిరీస్ కూడా రాబోతుంది ఓకే కొత్తగా ఉన్నైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్